ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఉన్నాను ప్రతి ఒక్కరు తప్పకుండా ఫాలో అవ్వండి జాబ్ కోసం ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా ముందుగా పేర్లోనే అప్డేట్ చేయడం జరుగుతుంది అండ్ మీకు ఏదైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా డెఫినెట్గా ఇన్ బాక్స్కి అయితే మెసేజ్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమెజాన్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఐటీబీపీ ఇండో టెబిటీ బార్డర్ పోలీస్కి సంబంధించింది అండ్ మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఎన్ని వీడియోలు చేస్తా పోయి ఐటీబీపీ కోసం అని చెప్పేసి ఇంతవరకు మన ఛానల్లో చేసిన ఏవైతే ఐటీబీపీ నోటిఫికేషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్క వీడియో కూడా ప్రతి ఒక్క సపరేట్ నోటిఫికేషన్ అనమాట అండ్ ఇంతవరకు చేసిన అన్నీ కూడా షార్ట్ నోటీస్ అంటే అప్కమింగ్ డేస్లో స్టార్ట్ కాబోతున్నాయని మాత్రమే వీడియోస్ అనేవి చేశాము బట్ ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే ఇవాళ నుంచి అంటే ట్వంటీ ఫైవ్ టెన్ టూ ట్వంటీ టూ నుంచి అయితే స్టార్ట్ కాబోతూ ఉంది సో మనకి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసీ రేంజ్లో అయితే భర్తీ చేసుకుంటా ఉన్నారు సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినెట్గా వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా డెఫినెట్గా అయితే ఇన్బాక్సింగ్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ అయితే ఇస్తా ఉన్నాను మీరు ఎక్కడి నుంచో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు ఇండో టిపిడియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్ అని చెప్పేసి అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ టూ ట్వంటీ టూ ఇక్కడ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ సో ర్యాంక్ వచ్చేసి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్లో అయితే భర్తీ అనేది చేసుకుంటూ ఉన్నారు అండ్ ఇక్కడ టెంపరీ బేసిస్ అని ఉంది కదా సో ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పినాను మళ్ళీ మళ్ళీ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు అవి టెంపరీ జాబ్స్ అని చెప్పేసి మన ఛానల్లో ఏది కూడా టెంపరీ కోసం అసలు వీడియోస్ చేయను ఈవెన్ అగ్నివర్ కోసం కూడా చాలా అంటే చాలా తక్కువ రేంజ్లో వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను సో ఏంటి అంటే ఇక్కడ టెంపరీ ఎందుకు మెన్షన్ చేశారు అంటే ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా దానికి ఒక ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట మీరు జాయిన్ అయినాక ఫస్ట్ టూ ఇయర్స్ ప్రొబిషన్ పీరియడ్ కానీ కండక్ట్ చేస్తారు బట్ ఏంటి అంటే అఫీషియల్గా అయితే టూ ఇయర్స్ ఉంది కానీ ఫోర్స్లోకి వెళ్ళిన తర్వాత త్రీ ఇయర్స్ ప్రొబేషన్ కండక్ట్ చేస్తారు సో అఫీషియల్గా మాట్లాడుకుంటే టూ ఇయర్స్ వరకు కూడా మనం ఏదైనా పెద్ద మిస్టేక్ అనుకోండి సో మన పైన ఎలాంటి ఎంక్వైరీ లేకుండా ఏది లేకుండా డైరెక్ట్గా అయితే జాబ్ నుంచి తీసే రైట్ సీవోకి అయితే ఉంటుంది అండ్ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా పర్మనెంట్ అయితే అవుతుంది అండ్ ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు సో ఆన్లైన్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ నుండి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ త్రీ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు కూడా మనకు టైం అయితే ఉంది అప్లై చేసుకోవడానికి సో యాజ్ పర్ డేట్ చెప్పాలి అంటే ఇవాళ నుంచి అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అండ్ ఓవరాల్ వేకెన్సీ వచ్చేసి ఇరవై నాలుగు ఉన్నాయి యూఆర్లో వచ్చేసి పన్నెండు ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి రెండు ఓబీసీలో వచ్చేసి ఆరు ఎస్సీలో వచ్చేసి మూడు ఎస్టీలో వచ్చేసి ఒకటి అండ్ ఎవరైతే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి ఏజ్ మధ్యలో ఉన్న అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎలిజిబుల్ అండ్ ఎవరైతే ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు అప్లై ఉన్నారు సో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో అప్ టు థర్టీ త్రీ ఇయర్స్ వరకు కూడా ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి శాలరీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు సో ఇది వచ్చేసి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే వన్ ర్యాంక్ సింబల్ అనమాట సో వీళ్ళ బేసిక్ పే వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ సో వీళ్ళు బార్డర్లో వర్క్ చేస్తారు కాబట్టి సో వీళ్ళకి కూడా రిస్క్ అవిన్స్ అనేది దొరుకుతుంది సో ఆ రిస్క్ అలవెన్స్ అంతా కలుపుకొని కూడా నియర్లీ ఫిఫ్టీ థౌసండ్ వరకు అయితే వీళ్ళకి సాలరీ దొరికేదానికి అవకాశం ఉంది సో రిమైనింగ్ అలవెన్స్ అన్ని ఫోర్స్లోకి ఏ విధంగా అయితే ఉంటాయో వీళ్ళకి కూడా అంతే ఉంటుంది అండ్ పెన్షన్ అనేది తీసేసినారు టూ ఫోర్ తర్వాత సో వీళ్ళకి కూడా ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు సో ఇది ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళకి వచ్చే శాలరీలో టెన్ పర్సెంట్ అయితే కట్ అవుతుంది అండ్ గవర్నమెంట్ దీనికి ఫోర్టీన్ పర్సెంట్ అయితే యాడ్ చేస్తుంది సో ఇవి రెండు తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో ఇస్తారు సో అది పెరిగినా తగ్గినా సో మనకి ఫైనల్గా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట అంటే కంప్లీట్గా మనకు వచ్చే డబ్బులు అనేది షేర్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు మనము ఇక్కడ షుడ్గా ట్వెల్త్ అయితే పాస్ అయి అని అయితే మెన్షన్ చేశారో అది కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి సో దీన్ని పీసీబీ అని చెప్పేసి అయితే అంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు సో ఎవరైతే ఫార్మసీ చేసినారో సో వాళ్ళైతే ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ ఐజ్ ఫార్మసిస్ట్ అండర్ ద ఫార్మసీ అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు సో ఆల్రెడీ సర్టిఫికేట్ ఉంది అంటే వాళ్ళు ఫార్మసీ అంటే మెడికల్ షాప్ పెట్టుకోవడానికి కూడా ఎలిజిబుల్ సో ఎవరైతే డిప్లొమాలో ఫార్మసీ చేసినారో సో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అండ్ ఇక్కడ హైట్ అండ్ చెస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసినారు ఎవరైతే అబ్బాయిలు అప్లై చెయ్యాలనుకుంటా ఉన్నారో ఏఎస్ఐకి వాళ్ళ హైట్ వచ్చేసి వన్ సెవెంటీ ఉండాలి ఎవరైతే అమ్మాయిలు అప్లై అనుకుంటా ఉన్నారో వాళ్ళ హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉంటే చాలు అండ్ అబ్బాయిలకి చెస్ట్ వచ్చి నార్మల్గా ఉన్నప్పుడు ఎయిటీ ఉండాలి బ్రీత్ తీసుకున్నప్పుడు ఎయిటీ ఫైవ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ అని మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పిఎస్టీ అండ్ పీటీ కండక్ట్ చేశారు పిఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఎస్టీ అంటే హైట్ టెస్ట్ వీటికి సంబంధించింది సో ఇక్కడ పీటీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసినారు సో వీళ్ళకి వచ్చేసి త్రీ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు మెల్ క్యాండిడేస్కి వన్ పాయింట్ సిక్స్ రన్నింగ్ అది కూడా సెవెన్ థర్టీ మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఎట్లాంటి మెరిట్ అయితే ఉండదు జస్ట్ క్వాలిఫై అయితే చాలు నెక్స్ట్ వచ్చేసి లాంగ్ జంప్ సో ఇది కూడా త్రీ ఫీట్ అయితే జంప్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి హై జంప్ త్రీ అండ్ హాఫ్ ఫీట్ సో దీంట్లో ఎట్లాంటి మెరిట్ కూడా ఉండదు జస్ట్ క్వాలిఫై మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్కి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అది కూడా ఫోర్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ జంప్ సో ఇది నైన్ ఫీట్ అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హై జంప్ త్రీ ఫీట్ సో ఇది ఏంటి అంటే జస్ట్ క్వాలిఫై ఉంటే సరిపోతుంది అబ్బాయిలకు కావచ్చు అమ్మాయిలకు కావచ్చు ఇట్లాంటి మెరిట్ అయితే ఉండదు ఎవరైతే పిఎస్టీ అండ్ పీఈటీ క్లియర్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అనేది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఓవరాల్గా టూ అవర్స్ అయితే టైం ఇస్తారు సో ఇందులో మనకి సబ్జెక్ట్ అయితే మెన్షన్ చేసినారు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి వచ్చేసి టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ సో న్యూమరికల్ యాంప్లిట్యూడ్ నుంచి టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ సో అది కూడా టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ సో ఇక్కడ ఆర్ ప్రొఫెషన్ అని ఇచ్చినారు కదా సో కంప్లీట్గా ఫార్మసీకి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు సో ఆ టాపిక్స్ నుంచి ఓవరాల్గా సిక్స్టీ క్వశ్చన్స్ అయితే వస్తాయి సో అక్కడ టాపిక్స్ కూడా మీరు మెన్షన్ చేశారు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఉన్నాను మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు చెక్ చేయవచ్చు అండ్ ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేశారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా చాలామంది రిజెక్ట్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఫార్మసీ అడిగినారు సో చాలామంది ఎమ్మెల్టీ కావచ్చు ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు ఇట్లాంటి చదివిన కోర్సులు పెట్టినారనుకోండి డెఫినెట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అయితే ఫెయిల్ అవుతారు అండ్ ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్లియర్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి ఇంటర్వ్యూ అనుకోండి ఇంకా సో ఇంటర్వ్యూలో ఏంటి అంటే కొంచెం ప్రాక్టికల్ చేపిస్తారో అండ్ వైవా కూడా ఉంటుంది సేమ్ లైక్ ఇంటర్వ్యూ అనమాట సో అందులో క్లియర్ చేశాను అనుకోండి మెడికల్ అనేది కండక్ట్ చేశారు సో ఈ మెడికల్లో కూడా రెండు స్టేజెస్ ఉంటాయి డిఎంఏ అని చెప్పేసి ఆర్ఎంఏ అని చెప్పేసి డైరెక్ట్ మెడికల్ ఎగ్జామినేషన్లో ఎవరైనా ఫెయిల్ అయినారు అనుకోండి సో వాళ్ళకి మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారు దాన్ని రీమెడికల్ ఎగ్జామినేషన్ కావచ్చు రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ కావచ్చు అంటారు సో అది క్లియర్ అయిన తర్వాత ఫైనల్గా మెరిట్ లిస్ట్ సో ఈ మెరిట్ లిస్ట్లో ఏంటి అంటే మళ్ళీ మన ఎగ్జామ్ మీదనే బేస్ అవుతుంది ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేసుకున్నాం అనుకోండి సో మెరిట్ లిస్ట్లో అయితే నేను ఉంటుంది సో ఇది కంప్లీట్గా సెలెక్షన్ ప్రొసీజర్ కోసము సో మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి ట్వంటీ థర్డ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ సో అప్పటివరకు అయితే మనకి అప్లికేషన్ చేసుకోవడానికి టైం ఉంది అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్ అది కూడా ఈడబ్ల్యూఎస్ కావచ్చు అన్ రిజర్వ్ కావచ్చు ఓబీసీ కావచ్చు వీళ్ళకి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు లేదు అండ్ ఎవరైతే అమ్మాయిలు కావచ్చు అప్లై చేసుకుంటారో సో వాళ్ళకి కూడా ఎట్లాంటి ఫీజు అయితే లేదు फाइनली वीडियो के इनके फ्रेंड्स थैंक यू फॉर वाचिंग वीडियो जय हिंद